బాలచాముండేశ్వరి ముందు నిల్చుకొని ఆయన పద్యాలు చెబుతున్నాడు. ముక్తి ద్వారము తలుపు తీయగది చాముండా జగజ్జీవని. అమరేశ్వరుని భార్య పేరు అక్కడ బాలచాముండేశ్వరీ దేవి. మీలో అమరావతి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ చాముండను, ఆ భ్రామరిని, ఆ దేవిని రోజు ఆయన దేవి భాగవత పారాయణం చేసేవాడు అక్కడ కూర్చొని. అమరేశ్వరాలయంలో బాలచాముండేశ్వరి దగ్గర కూర్చొని రోజు దేవి భాగవతం చదివేవాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఆ మహాపురుషుడు అట్లా పారాయణం చేశాడు. తెలుగులో చాలా అద్భుతమైన అనువాదం చేశాడు. సంస్కృతంలో ఉన్న దేవి భాగవత పారాయణం చేసి 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 చివరకు తన తన భాషలో తెలుగులో దాన్ని అనువాదం చేశాడు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఆస్థాన కవి ఆయన. ఆ ప్రాంతాన్ని ఆ రోజుల్లో ఆ జమీందారు పరిపాలించేవాడు దొరల పరిపాలన కింద. ఆ ప్రాంతానికి ఒక మహమ్మదీయుడు అధికారిగా ఉండేవాడు కొంతకాలం. గుంటూరు కొన్నాడు, నవాబుల పరిపాలనలో ఉన్నది, కర్నూలు ఉన్నది, కడప ఉన్నది, ఇవన్నీ ఉండేవి. అంటే నవాబు గారి దర్శనానికి వెళ్ళేవాడు. దర్శనానికి వెళితే ఆ రోజుల్లో దర్శనం అంత తొందరగా అయ్యేది కాదు. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఉండాల్సి వచ్చేది లెక్కలు, సమాబందీ లెక్కలు అన్ని చూపించుకోవటానికి. ఇక్కడేమో దూరం, ఇప్పట్లాగా ఆధునికమైనటువంటి సౌకర్యాలున్న కాలం కాదది. అందుకని ఒక ఏర్పాటు చేశాడు ములుగు పాపయ్య ఆరాధ్యుడు. అక్కడుండే దివాను, ఇక్కడుండే పరిస్థితులు, అవసరాలు ఒక కాగితంలో రాసి పెట్టేవాడు. రాసి పెట్టి పాపయ్య ఆరాధ్యుల వారికి ఇచ్చేవాడు. ఆయన తాను పారాయణం చేసి దేవీ భాగవతం పుస్తకంలో ఆ కాగితం పెట్టి అది అమ్మవారి ముందు పెట్టేవాడు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పారాయణం చేసేవాడు దేవీ భాగవతాన్ని. నవాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో బిల్డింగ్లో ఉండేవాడు, ఏదో అక్కడ అమ్మవారిని పెట్టుకొని తాత్కాలికంగా పూజ చేస్తూ పారాయణం చేస్తుండేవాడు. ఈయన ఇక్కడ పెట్టిన కాగితం అక్కడి దేవీ భాగవతంలోకి వెళ్ళేది. రాజావారు చూసుకునేవాడు, కావలసిన ఆర్డర్స్ ఇష్యూ చేసేవాడు, అవి మళ్ళీ తన పుస్తకంలో పెట్టేవాడు. మర్నాడది పాపయ్య ఆరాధ్యుల వారు పారాయణం చేయడానికి పుస్తకం తెరిచేసరికి రాజావారు అక్కడ పెట్టిన కాగితం ఇక్కడికి వచ్చి ఉండేది. ఇలా దేవి యొక్క అనుగ్రహం వల్ల ఇటువంటి అద్భుతమైన విషయాలు సాధ్యమైతాయి. ఆ భ్రామరీ దేవత పరమేశ్వరి అంత కరుణామయి ఆశ్రయిస్తే. ఒకసారి ఒక చిన్న సంఘటన చెప్తాను. పూర్వాశ్రమంలోది ఒకసారి నేనున్న పట్టణానికి, గుంటూరు పట్టణానికి పూర్వాశ్రమంలో ఒకరోజు గవర్నర్ దంపతులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఆయన భార్య. ఆమెకు దేవి అంటే చాలా ఇష్టం. దేవి సాధకురాలు, మంత్ర సాధకురాలు, మంచి ధ్యానం చేస్తుంది, మంచి భక్తి కలిగింది ఆవిడ. ఆవిడ ఫలానా వారు ఎవరో ఉన్నారు, ఆయనతో కాస్త మాట్లాడాలి, మంత్రశాస్త్రంలో నాకేవో సందేహాలు తీర్చుకోవాలి అని అక్కడ ఉండే కలెక్టర్ గారికి కబురు పెట్టింది. కలెక్టర్ గారు నాకు వార్త పంపించారు, మీరు వచ్చి కాస్త గవర్నర్ గారి భార్యతో మాట్లాడండి అని చెప్పి. సరే, నేను సన్యాసిని కాదు కనుక, గృహస్థులు కనుక, ఎప్పటి మర్యాదలు అప్పటివే కనుక, కలెక్టర్లతో పనులు ఉంటాయి కనుక, సంస్థలు వ్యవహారాలు ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు అన్నీ ఉంటాయి కనుక వెళ్ళాను. ఏదో మాట్లాడింది, ఆమె సందేహాలు అడిగింది, ఏదో తోచింది చెప్పాను. చెప్తే అప్పుడు ఆమె మేము ఇంకొక పావు గంటలో అమరావతి వెళ్తున్నాం మాస్టర్, మీరు కూడా మాతో రండి, నాకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి, కానీ గవర్నర్ గారికి టూర్ ప్రోగ్రామ్ ఉంది కదా, మరి వెళ్ళక తప్పదు, అమరావతి దర్శనానికి వెళుతున్నాము, మళ్ళీ లేట్ అయితే తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఇబ్బంది అవుతుంది, మా కారులో మీరు కూడా రండి, మీతో మాట్లాడుతుంటే కొన్ని మరికొన్ని ప్రశ్నలు అడగాలనుంది నాకు అన్నది. సరేనమ్మా అన్నాను, వెళ్ళాను. అమరావతి చేరుకున్నాం, అమరేశ్వరుడి దర్శనం అయింది, బుద్ధుని యొక్క ధాతువును కూడా చూశాము. అక్కడ స్తూపంలో బుద్ధ ధాతువు అట్టి పెట్టబడింది. బుద్ధుడి యొక్క దంతములు ఈ దేశంలో స్తూపాలలో చాలా చోట్ల పెట్టబడ్డాయి. ఆ దంతాలన్నీ లెక్కేస్తే బుద్ధుడికి 400 దంతాలు, 500 దంతాలు ఉండాలి. ప్రతి చోట దంతం ఉన్నది. ఏదో బుద్ధుడి దంతం ఉంటే మరి ఏదో, మరి ఏ బుద్ధుడిదో తెలియదు, లేక బుద్ధుడి యొక్క భక్తుల్లో ఎవరైనా పెట్టారు, కానీ భక్తులు అంటే వాళ్ళకు పెద్ద లెక్క ఉండదు కదా, బుద్ధుడి దంతం అంటేనే విలువ. సరే,
అది చూశాము ఒక మంచి పెట్టిలో పెట్టి చాలా ఇప్పటికీ చాలా చాలా కేర్ఫుల్ గా ఉంటారు ఎందుకంటే ఆ దంతం మిస్ అయిందని అంటే ఏం లేదు 20 మంది ఉద్యోగాలు పోతాయి అంత ఇదిగా ఉంటుంది అన్నమాట సరే అమరేశ్వర దర్శనమైంది చాముండేశ్వరి దర్శనమైంది ఆ చాముండేశ్వరికి ఎదురుగా ఒక రెడ్ కార్పెట్ పరిచారు వాళ్ళిద్దరు కూర్చున్నారు మాస్టర్ మీరు కూడా రండి కూర్చోండి అన్నదానే నేను వెళ్ళి కూర్చున్నాను ఎదురుగా చుట్టూ కలెక్టరు ఎస్పీ అందరూ చేతులు కట్టుకొని నిల్చొని ఉన్నారు మరి గవర్నర్ కదా అనేటప్పటికీ ఆమె నెమ్మదిగా నాతో అన్నది నాకు మీరు ఒక ఆశీర్వచనం ఇవ్వాలి అన్నది ఏమిటమ్మా ఆశీర్వచనం అన్నాను నేను అమ్మవారిని చూడాలనున్నది నాకు ఆశీస్సులు ఇవ్వండి అన్నాను అన్నది ఆవిడ పెద్ద చిక్కులు పెట్టింది నన్ను ఇప్పుడు ఆశీర్వచనం ఇవ్వటం అంటే ఏదో శుభమగు కాక నాకు పద్యాలు చెప్పటం కాదు ఇప్పుడు మామూలుగా ఏదైనా శుభ సందర్భం వచ్చినప్పుడు కవి పండితులు ఏదో ఆ పిలిచినటువంటి వాళ్ళ సంతృప్తి కోసం అని చెప్పి పంచరత్నాలు నవరత్నాలు ఆశీస్సులు ఇట్లాంటివన్నీ ఇస్తుంటారు అది అది పెద్ద కష్టం కాదు పద్యాలు చెప్పడం చేతయితే ఏదో చెప్పొచ్చు ఒకసారి ఇట్లా ఓ పెళ్లి జరిగింది విశ్వనాథ్ సత్యనారాయణ గారు జాషువా తుమ్మల సీతారామమూర్తి ఆ అతిరథ మహారథులు కాశీ కృష్ణాచార్య గారు అందరూ వచ్చారు వస్తే ఏదో చెప్తూ వచ్చిన ఏదో వివాహం ఆశిస్తున్నా ఎవరో తలావ పద్యం శ్లోకం ఏదో చెబుతున్నారు జరుగుతున్నది విశ్వనాథ్ సత్యనారాయణ గారు లేచి ఆశీర్వదించడం ఏమిటి అసలు వీళ్ళలో ఎవరికి ఆశీర్వదించే హక్కు ఉన్నది ఆశీర్వదించే హక్కు అంటే ఓ సిద్ధుడికి ఉండాలి యోగికి ఉండాలి పరమేశ్వరికి ఉండాలి మేమెవరం అట్లాంటి వాళ్ళం కాదుగా ఎందుకు ఆశీర్వదించడం అన్నాడు సరే ఆయన తీరది ఆయన మాట్లాడే తీరది కాదు స్వామి మీరు చెప్పండి మీ ఆశీస్సుల కోసం వచ్చాం మేము అని ఏదో అంటుంటే ఆయన చెబుతూ ఆయన చెప్పడానికి ఇష్టపడే వచ్చాడు చెప్పాడు నాకు పద్యాలు ఎట్లాగో పద్యాలు అవసరండి ఈ మాట అనేటప్పటికి కొంతమంది కష్టం వేసింది ఆశీర్వదించడానికి అధికారం ఏమిటండి హక్కు ఏమిటండి మంచి జరగాలని కోరుకుంటున్నాము జరిగితే జరుగుతుంది జరగకపోతే జరగకపోదు ఆశీర్వదించే హక్కే లేదేమిటి ఎవరికి హక్కు అందరికీ ఉందండి తల్లిదండ్రులకు బిడ్డలను ఆశీర్వదించే హక్కు ఉన్నది పండితులకు అందరినీ ఆశీర్వదించే హక్కు ఉన్నది వేద పండితులకు అందరినీ కూడా అన్న దీవెనలు ఇచ్చే హక్కు ఉన్నది హక్కు లేకపోవటం ఏమిటండి అన్నారు ఏదో పాద ప్రతివాదాలు జరిగినాయి అల్టిమేట్ గా ఆయన కూడా నాలుగు పద్యాలు చెప్పాడు బాగానే ఉంది అనుకోండి ఇప్పుడు ఈమె అడిగిన ప్రశ్న అయ్యా అమరేశ్వర స్వామి మీద నాలుగు పద్యాలు చెప్పండి అంటే ఆ రోజులో చెప్పుండేవాడినేమో అది పెద్ద విశేషం కాదు అని అడిగింది ఇది ఏం చేయాలా అంటే ఒక క్షణం ఆలోచించాను ఇప్పుడు ఒకవేళ నాకు నిజంగా దేవతను చూపించే శక్తి ఉన్నది అనుకోండి ఒకవేళ ఉంటే ఆమెకెందుకు చూపించాలే నా భక్తులు ఉన్నారు నా ఆశ్రితులు ఉన్నారు నా శిష్యులు ఉన్నారు వీళ్ళందరినీ కాదని ఈమె గవర్నరు గారి భార్య కనుక ఏం గవర్నర్ గారి భార్య అయితే నాకేం చేస్తుంది ఆవిడ నాకేం కావాలి దైవ దర్శనానికి యోగ్యత అధికారం కాదు పదవులు కాదు ధనములు కాదు ఐశ్వర్యములు కాదు ఇవి కాదు యోగ్యత ఆ యోగ్యతకు ఉండేటువంటి లక్షణాలు వేరే ఉన్నాయి ఏం చేయాలా అందరూ చూస్తున్నారు ఆమె ఈయన చెవిలో గుసగుసలాడింది ఏమిటి ఏం జరిగింది అని అందరూ చాలా ఇంక్విజిటివ్గా చూస్తున్నారు నేను ఒక క్షణం కళ్ళు మూసుకున్నాను నన్ను మూసుకుంటే ఆమె వెనకాల ఒక సన్యాసి కనిపిస్తున్నాడు ఒక యోగి కనిపిస్తున్నాడు చాలా అనుగ్రహంతో ఉన్నాడు ఆమె అనుగ్రహ పాత్రురాలయ్యా ఆమెను ఆశీర్వదించు అంటున్నాడు ఆ సన్యాసి అప్పుడు అన్నానమ్మా మీ వంశంలో ఒక తరం ముందు రెండు తరాల ముందు ఎవరైనా సన్యాసి ఉన్నాడా అన్నాను ఉన్నారండి మా తాతగారి తండ్రి ఆయన సన్యాసం పుచ్చుకున్నారండి ఆయన మహానుభావుడు అన్నాడు అట్లమ్మా అదృష్టవంతురాలి తల్లి ఆయన నిజంగానే మహాపురుషుడు మహానుభావుడు మీరు ధ్యానం చేయండి మీకు అమ్మ అనుగ్రహం ఉంటుంది అన్నాను అరగంట ధ్యానం చేసింది కంటి వెంట కన్నీరు కారుతూ కులపతి గారు నాకు అమ్మ మొత్తం కనపడలేదండి పాదములు మాత్రమే కనిపించినవి అన్నది పోనీలేమో అంత అదృష్టం అన్నా పట్టింది ఇప్పటికీ అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మొత్త చిత్తమేరీతి ఇతరంబుజేర నేర్చు అని ప్రహ్లాదుడు అన్నాడు అదృష్టవంతురాలి అమ్మ చీ సాధన చేయండి నెమ్మదిగా అన్ని వస్తాయిలేండి అన్నాను చెప్పాను సరే అది అయిపోయింది అనుకోండి అట్లా యోగ్యత ఉంటే పరమేశ్వరి సాక్షాత్కరిస్తుంది ఆ భ్రామరీ శక్తి అక్కడ పాపయారాధ్యుల వారి శక్తి ప్రసరిస్తున్నది
చాముండేశ్వరి యొక్క దివ్య కరుణ ప్రసరిస్తున్న చోటది, అమరేశ్వరుని యొక్క దివ్యమైన కరుణా కటాక్షములు ప్రసరిస్తున్నటువంటి చోటది. ఎందరు యోగులు, ఎందరు మహర్షులు, ఎందరు మహానుభావులు అటువంటి దివ్య క్షేత్రాలలో తపస్సు చేశారు. అందుకే క్షేత్రాలకు వెళ్ళండి, క్షేత్రాలకు వెళ్ళండి అంటుంటాను నేను. అలా ఆ అరుణాసురుణ్ణి భ్రామరీదేవి చంపినటువంటి కథ, గాయత్రి మాత చేసినటువంటి అతి సులభమైనటువంటి యుద్ధం, తుమ్మెదలను సృష్టించింది ఆవిడ. తుమ్మెదలను సృష్టించిన మరొక కథ మీరు ఎప్పుడన్నా విన్నారా? ఆంధ్రదేశంలో ఈ కథ ఎప్పుడో పురాణ కాలంలో జరిగిన కథ. ఇది పురాణ కాలంలో జరిగినవి, అధునాతన కాలంలో కూడా జరిగింది. ఏమోనండి, ఈ కాలంలో జరిగేవి నిజంగా అట్లాంటివి జరుగుతాయా? జరిగింది, ఇప్పటికీ కూడా దాని గుర్తులున్నాయి. దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు మహమ్మదీయులు, మహనీయులైన యోగుల యొక్క సమాధులను నాశనం చేస్తున్నారు. చాలా నాశనమైన ప్రతి చోట ఎవరూ పెద్దగా ఇబ్బంది అడ్డుకోగలిగింది లేదు. సోమనాథ్ దేవాలయం నాశనమైంది, కాశీలో ఎన్నోసార్లు దండయాత్రలు జరిగినాయి, విశ్వనాథుడి ఆలయం ఎన్నోసార్లు ధ్వంసం చేయబడింది, ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు, ఎన్నోసార్లు ధ్వంసం చేయబడింది. మహమ్మద్ ఘోరీ యొక్క సేనాపతి కుతుబుద్దీన్ ఐబక్, వాడొకసారి ధ్వంసం చేశాడు. ఆ తర్వాత రజియా సుల్తానా, ఆమె ధ్వంసం చేసి అక్కడ విశ్వనాథ్ ఆలయాన్ని నేలమట్టం చేసి అక్కడ మసీదు కట్టింది. దాని పక్కన మళ్ళీ దాని జోలికి పోవడం ఎందుకు లేని జైపూర్ మహారాజా మళ్ళీ దాని పక్కన ఆ మసీదు పక్కన విశ్వనాథ్ ఆలయాన్ని నిర్మించాడు. మళ్ళీ దాన్ని ఔరంగజేబు నాశనం చేశాడు. ఆ తర్వాత అహల్యాబాయి, రాణి అహల్యాబాయి మహారాష్ట్ర పరిపాలకురాలు, ఆమె మళ్ళీ దేవాలయం కట్టించింది. ఇప్పుడు ఆ దేవాలయంలో మనం పూజలు చేస్తున్నాం. వివేకానంద స్వామి ఒకసారి ఒక దేవి ఆలయానికి వెళ్ళాడు. ఆయన జీవిత చరిత్ర చదవండి, క్షీరభవాని ఆలయ దర్శనము అన్న ఒక ఘట్టం ఉన్నది. ఒక ఊరు దాటి బయటికి వెళ్తున్నాడు, నడిచి వెళ్తున్నాడు. అమ్మవారి గుడి, ఆ గుడి దగ్గరికి వెళ్ళాడు. దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళాడు. విగ్రహం ముక్కలయ్యున్నది ఉంటే ఆయన అడిగాడు, అమ్మా, నీ దేవాలయాన్ని తురుష్కులు మహమ్మదీయులు ఇలా ధ్వంసం చేశారు, నాశనం చేశారు, నువ్వెందుకు కోరుకున్నావమ్మా? ప్రజల్లో ఒక ప్రశ్న ఉదయిస్తుంది, మమ్ము రక్షించండి, మమ్ము కాపాడండి, మాకు ఆ పని చేయండి, మీ పని చేయండి అని దేవాలయాలకు వెళుతున్నాం మనం, గుళ్ళకు వెళుతున్నాం. దేవాలయం ధ్వంసం చేస్తుంటే దేవత ఏం చేస్తున్నది? తనను తాను రక్షించుకోలేని దేవత భక్తులనేమి రక్షిస్తుంది? తన దేవాలయాన్ని ఇతరులు వచ్చి ధ్వంసం చేస్తుంటే, ముక్కలు చేస్తుంటే, ఎరగొడుతుంటే, తగలబెడుతుంటే చూస్తూ ఊరుకున్నటువంటి దేవత భక్తులు వచ్చి ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని దేవాలయంలో జరుగుతూ ఉంటే ఆ కోరికలు ఎట్లా తీరుస్తుంది? ఆమెకి ఏమి శక్తి ఉన్నది ఆమెకు? ఈ ప్రశ్నకు ఏమి సమాధానం చెబుతాం? చెప్పకపోతే హిందూ దేవాలయములకు యొక్క అస్తిత్వం ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రజలు వెళుతుంటారు. లక్ష దేవాలయాలు నాశనం అయితే 10 లక్షలు మళ్ళీ నిర్మించుకుంటారు, అది వేరు. ఎట్లా మనం వెళుతున్నాం, కోరుకుంటున్నాం, ఆ కోరికలు తీర్తైన విశ్వాసం వల్ల కదా దేవాలయానికి వెళ్తున్నది, లేకపోతే దేనికి వెళ్ళటం?